వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ తెలంగాణ పిల్ల వరలక్ష్మి. సో ఆంధ్రాయిట్లో కూడా నేనైతే సూపర్ ఉన్నా, మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇప్పటిదాకా అయితే నాకు ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. అట్లానే ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని తర్వాత పక్కన బెల్ఐకన్ కూడా క్లిక్ చేయండి. నేను చేసి ప్రతి ఒక్క వీడియో మీ దాకా నోటిఫికేషన్ లాగొస్తారనమాట. సో ఈరోజు వీడియో అయితే చాలా సింపుల్గా ఉంటుంది అబ్బా. వేసుకుని వేసేటప్పుడు అయితే నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. ఏదైతే వర్క్ నేను మీకోసం నేర్పించాలని చెప్పి నేను నేర్చుకుంటాను ఫస్ట్ థింగ్, ఆ వేసేటప్పుడు ఆ హార్డ్ వర్క్ అనేది ఎక్కువగా అనిపిస్తే ఇరిటేషన్ వస్తుంది, కానీ ఇది వేసేటప్పుడు అయితే నాకు అసలు అట్లా అనిపించలేదు. చాలా సింపుల్గా అనిపించింది. చూసినప్పుడు అయితే ఈ వర్క్ ఇట్లేస్తారా అనిపించింది. రాను అది వేసే కొద్దీ మంచిగా అనిపించింది అనమాట. సో అది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా చిన్న ఉంటుంది వీడియో అయితే. సో తొందరగా అయిపోతుంది, తొందరగా జల్దీ జల్దీ అయితే మీరు ఈ వర్క్ అనేది నేర్చుకోవచ్చు అనమాట. ఇది లైక్ బ్లౌజ్ పైన, శారీస్ పైన, అట్లానే మంచిగా ఫ్రాక్స్ పైన కూడా వేసుకోవచ్చు అనమాట. సో లేట్ చేయకుండా అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ ది వీడియో. సో ముందుగా అయితే నేను ఆల్రెడీ 3 ఫ్లవర్స్ అనేవి వేసేసిన అనమాట. సో చాలా చాలా ఈజీగా ఉంటుంది, చూడడానికి అయితే కష్టంగా అనిపిస్తుంది కానీ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది తీసుకున్నాను అనమాట, యాంకర్ థ్రెడ్, ఒక వరుస తీసుకుంటే సరిపోతుంది. సో సిల్క్ థ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు మీరు. సో ఇక్కడ నేను డాట్స్ పెట్టుకున్నాను కదా, సో ఆ డాట్స్ అనేటివి కొంచెం క్రాస్లో పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. దాని తర్వాత ఒక డాట్కి నిడిల్ అనేది కిందికి గుచ్చేసి మళ్ళీ వీడియోలో చూపిస్తున్నట్టు ఆపోజిట్ డైరెక్షన్లో కిందికి దించేసేయాలన్నమాట. మొత్తం కూడా వీడియోలో చూపిస్తున్నట్టే మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే. ఫస్ట్ అయితే బేస్ కోసం అని చెప్పేసి లైన్స్ అనేవి ఫస్ట్ వేసుకోవాలన్నమాట. సో మొత్తం ఒక 6 లైన్స్ అనేటివి వస్తాయన్నమాట, ఒక స్టెప్ బై స్టెప్ వస్తాయన్నమాట ఇవన్నీ కూడా. సో ఈ వర్క్ ఎప్పటి నుంచో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే చూసినప్పుడల్లా నాకు అనిపించేది ఎట్లేస్తుండే ఏంటి అనేది. దాని తర్వాత నేను నేర్చుకున్న తర్వాత చాలా సింపుల్గా అనిపించింది, అందుకే ఖచ్చితంగా మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నా. సో మనం 6 లైన్స్ వేసుకున్నాం కదా, దాని తర్వాత ఒక లైన్ వదిలేసి ఇంకో లైన్ కింద నుంచి మనము థ్రెడ్ అనేది బయటికి తీయాలి. మళ్ళీ తర్వాత ఒక లైన్ నుంచి ఇంకో లైన్కి వదిలేసి థ్రెడ్ అనేది బయటికి తీయాలి. సో అట్లా రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి సేమ్ ప్రొసీజర్ అట్లనే చేయాలన్నమాట. చాలా చాలా ఈజీగా ఉంటుంది చూడండి. ఒక లైన్ అనేది వదిలేసి ఇంకో లైన్ కింద నుంచి మనం నిడిల్ అనేది రివర్స్లో పెట్టి చేయాలన్నమాట. వీడియోని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట. సో మొత్తం ప్రొసీజర్ కూడా అంతే అన్నమాట. సో ఒక స్టెప్ అనేది వేసి అయిపోయిన తర్వాత ఇంకో స్టెప్కి వెళ్ళే ముందు ఏ విధంగా వేస్తా అనేది అది కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేస్తే అయిపోతుంది అంతే ఇంకా. సో తొందరగా ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు కాబట్టి మనమైతే నార్మల్గా శారీస్ పైన వేసుకున్నా చాలా బాగా కనిపిస్తుంది, చిన్న చిన్న బూటీస్ లాగా. ఫ్రాక్స్ పైన కానీ లేదంటే బ్లౌజెస్ పైన కానీ కొంచెం కలర్ కాంబినేషన్ని తీసుకొని కనుక మనం వేస్తే మాత్రము జబర్దస్త్గా కనిపిస్తుంది అన్నమాట. సో చాలా చాలా ఈజీగా ఉంటుంది. అట్లానే తొందరగా కూడా ఫినిషింగ్ అనేది మంచిగా ఇచ్చుకుంటూ చేస్తే కనుక తొందరగా అయిపోతుంది అన్నమాట. చూడండి ఎంత సింపుల్గా ఎంత తొందరగా అయిపోయిందో. సో ఒకటి కాకుండా ఒకటి వదిలేసుకుంటూ చేయాలి అంతే అన్నమాట. సో సెకండ్ స్టెప్ అనేది అయిపోయిన తర్వాత చూడండి థర్డ్ స్టెప్లో నేను ఏ విధంగా వేస్తున్నా అనేది. సో మొత్తం కూడా అట్లనే అన్నమాట. సో చాలా చాలా ఈజీగా ఉంది కదా, ఐ హోప్ మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నా. సో నా వీడియోస్ అయితే చాలా సింపుల్గా ఉంటాయి ఈ విధంగా వేసుకోవాలని చెప్పేసి. కుకింగ్ వీడియోస్ కానీ అట్లనే క్రాఫ్ట్ వీడియోస్ కానీ లేదంటే మగ్గానికి సంబంధించిన వీడియోస్ కానీ చాలా చాలా ఉన్నాయి. సో ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి, మీకు నచ్చుతుందనే అనుకుంటున్నా. సో బ్యాక్ సైడ్ కూడా తిప్పేసి మూడెట్లు ఏరియాలో అన్నీ చూపిస్తున్నా. మధ్యలో అయితే ఎంటీగా ఉందని చెప్పేసి ఒక పర్ల్ అనేది తీసుకున్నా అనమాట, కొంచెం ఇది షైనీగా ఉందని చెప్పేసి ఈ పర్ల్ తీసుకున్నా అనమాట. దాని తర్వాత దాన్ని గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత దాని చుట్టూ కూడా ఎంటీగా ఉందని చెప్పేసి బాల్ చైన్ లేస్ అనేది బ్లూ కలర్ది తీసుకొని దాన్ని కూడా అతికించేసిన అనమాట. మీకు కావాలనుకుంటే కుందన్స్ కూడా అతికించుకోవచ్చు. నేనైతే జస్ట్ వర్క్ చూపించడం కోసం అనేసి ఎక్కువగా హైలైట్ చేయలే అనమాట. సో మొత్తం ఇది డ్రై అయిపోయిన తర్వాత అయితే ఈ రకంగా ఉందన్నమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. చాలా చిన్నగా చాలా సింపుల్గా అయిపోయింది కదా, చాలా తక్కువ టైంలో కూడా ఈ వీడియో ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో మీకు నచ్చితే కనుక ఒక లైక్ కొట్టేసి నాకు సపోర్ట్ చేయండి, అట్లనే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. అట్లనే ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ నోటిఫికేషన్ కోసం అయితే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీరు ఆకొస్తా అనమాట. సో ఇప్పటిదాకా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్.